దుర్గా నవరాత్రుల్లో పీఠం ఏ విధంగా తయారు చేసుకోవాలి, నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి. నవరాత్రులు 9 రోజులు కుదరని వాళ్ళు లాస్ట్ 3 రోజులు కానీ 5 రోజులు కానీ చేసుకుంటాం కదా, వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పీఠం పెట్టుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదండి. ఆ రోజైతే చాలా ఎర్లీగా నా డే స్టార్ట్ చేస్తాను. పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ముందుగా దేవుడు మన రెగ్యులర్ ఇంటి దేవుడు పూజ చేసి గుమ్మం పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసేసుకుంటాను. గుమ్మం పూజ కూడా ఆ రోజు ముగ్గులు అదేవిధంగా నిమ్మకాయని అటొకటి ఇటొకటి కట్ చేసి మన కుంకుమలో అద్దె పెట్టుకుంటాను. తర్వాత ఇక్కడ నేను పీఠం కోసం అయితే ఈసారి కొంచెం వెడల్పుగా నైవేద్యాలు అన్నీ ఉంటాయి 9 డేస్ కదా అని కొంచెం పెద్దగా టీపాయి ఉంటుంది యూజ్ చేస్తున్నానండి. ముందుగా కొద్దిగా నీళ్లు చల్లి పసుపు రాసి ఇలా పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు మంచిగా అద్దుకోండి. తర్వాత మీ ఇంట్లో ఏదైనా కొత్త ది రెడ్ కలర్ కానీ లేకపోతే బ్లాక్ వైట్ కాకుండా ఏ కలర్ ఉన్నా కూడా అలా పరిచేసుకొని పెట్టేసుకోండి. తర్వాత దాని మీద మీ ఇంట్లో ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం, ఏది ఉంటే అది దుర్గమ్మని, ఏ శక్తి మాత అయినా పర్వాలేదండి, లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకోవచ్చు, అలా పెట్టేసుకోండి. తర్వాత కలిసాన్ని ఒక బియ్యం పోసి కలిసం పెట్టుకొని అందులో వాటర్ నింపి 4 తమలపాకులు వేసి ఏదైనా ఒకటి బంగారం కానీ వెండి కానీసి ఒక పువ్వు 4 తమలపాకులు వేసుకోండి. పసుపు కుంకుమ అక్షింతలు వేసి కొబ్బరికాయని పెట్టేసి ఏదో ఒక రంగు, ఇక్కడ కూడా బ్లాక్ వైట్ కాకుండా ఏదైనా యూజ్ చేయొచ్చు అండి. కలిసం మీద ఒక జాకెట్ ముక్కను పెట్టుకొని అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా మన దగ్గర, అది ఉంటే దాన్ని పెట్టుకోండి. తర్వాత నేను నా దగ్గర ఒక సిల్వర్ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ నిండా తమలపాకులు వేసి నా దగ్గర ఉన్న దుర్గమ్మ వారి విగ్రహాన్ని ఇలా పెట్టేసుకున్నాను. పక్కనే విఘ్నేశ్వరుణ్ణి కూడా పెట్టుకున్నాను అనమాట. నా దగ్గర స్ఫటిక లింగం ఉంటే ఇంకా లింగాన్ని కూడా అక్కడ పెట్టేసుకున్నాను. తర్వాత దుర్గమ్మ వారికి అటు ఇటు పసుపు కుంకుమ నిండుగా నింపి అటు ఇటు పెట్టుకున్నాను అనమాట తమలపాకులు వేసి, ఎందుకంటే అమ్మవారికి పసుపు కుంకుమ చాలా ఇష్టం కాబట్టి ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అన్నట్టు. తర్వాత నా దగ్గర కామాక్షి అమ్మ దీపం ఉందండి, నేను కంచికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆ అమ్మవారిది కూడా నేను అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అనమాట, అది కూడా ఇక్కడ పెట్టేశాను. తర్వాత 5 నిమ్మకాయలను కూడా నేను కుంకుమలో అద్ది అమ్మవారి దగ్గర పెట్టేసుకుంటానండి. తర్వాత ఇట్లా పండ్లు దీపాలు ఆ కంచి కామాక్షి దీపంలోనేమో నెయ్యి వేస్తాను, అటు ఇటు పెట్టిన పెద్ద చెమ్మలలోనైతే నువ్వుల నూనె వేసుకుంటాను. అయితే నేను నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఇలా నేను ముడుపు కట్టుకుంటానండి. ఒక రెడ్ కలర్ జాకెట్ ముక్క తీసుకొని అందులో పసుపు కుంకుమ 101 రూపాయి కానీ చిల్లర డబ్బులు కానీ వేసేసి ఒక పువ్వు పెట్టి అక్షింతలు వేసి పసుపు కొమ్ములు బొక్కలు అవన్నీ వేసి అమ్మవారికి గాజులుంటే గాజులు కూడా పెట్టేసి మన మనసులోని కోరిక మన గోత్రనామాలతోటి 3 ముళ్ళు వేసేసి ఓంకారం రాసి అమ్మవారి దగ్గర పెడతాను. నవరాత్రులు అయిపోయాక దాన్ని విజయవాడ కానీ దగ్గరలో ఉన్న ఏదో ఒక గుడికైనా వెళ్ళి అక్కడ హుండీలో సమర్పించుకుంటానండి. అది అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి 3 పూటలు కుంకుమ పూజ చేస్తాను. ఈవినింగ్ గుడికి వెళ్ళొస్తానండి. గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారికి పాలు నివేదన చేసి మంగళహారతి ఇచ్చి ఆ రోజు ఏదైతే నేను నైవేద్యం పెట్టానో అది తింటాను. ఈ 9 రోజులు మాత్రం ఇంకా అమ్మ పాదసేవకే అంకితమై ఉంటానండి. నాకు అమ్మ అంటే అసలు నేను మాటల్లో చెప్పలేను, అందరికీ ఇష్టమే కానీ నాకు ఇంకా అమ్మ అంటే ఇంకంతే, ఇంకా నేను మాటల్లో చెప్పలేను. అందులో అమ్మలలో ఈ దుర్గా అవతారం అంటే నాకు ఇంకా ఇంకా ఇష్టం అండి. మనం అమ్మవారికి కొత్తది నేను డ్రెస్ తీసుకొని వచ్చాను, మంచిగా కుందన్స్ అలా ఉంది అది వేశాను. మనం అమ్మవారికి మంగళసూత్రం తీసుకొచ్చాం కూడా అది కూడా వేసి ఇలా పూజను అయితే మొత్తానికి పూర్తి చేసేసానండి. ప్రతిరోజు కూడా ఇలానే ఉంటుంది. 3 పూటల కుంకుమ పూజ, ధూప దీప నైవేద్యాలు, హారతులు అవన్నీ ఇచ్చుకొని మనస్ఫూర్తిగా కనుక అమ్మను మనం పూజించుకున్నట్టయితే ఎన్ని రంగుల పూలు దొరికితే అన్ని రంగుల పూలతో అమ్మవారిని 9 రోజులు పూజించుకోండి. ప్రసాదాలు ఇది అది పెట్టాలని ఏం లేదండి, అన్ని ప్రసాదాలు అటు ఇటుగా అయినా పెట్టుకోవచ్చు. పొద్దున్నే మాత్రం అమ్మవారికి పాలిస్తాను ఫస్ట్ పూజ చేసినప్పుడు 6 గంటలకి, తర్వాత మధ్యాహ్నం నైవేద్యం నివేదిస్తాను, సాయంత్రం పండ్లు ఇస్తాను, మళ్ళీ నైట్ పాలండి. దసరా నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి ఇలా 4 పూటలు పూజ చేసుకుంటానండి.